హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్సా యూట్యూబ్ ఛానల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఏదో ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్గా చూడండి ఈ వీడియోగా నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ అయితే చేయండి బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు బాలిక విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లోని బాలికా విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వం ఆ ఆరో తరగతికి మించి బాలికలు విద్య అభ్యసించడానికి వీల్లేదని మార్చి ఇరవై రెండున మోఖిగా ఆదేశాలు ఇచ్చింది బౌలి బాలిక విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారు ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారు డాక్టర్ రణదీప్ గులేరియా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రణదీప్ గులేరియా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారు రణదీప్ గలేరియా ఎలైట్ ఫుట్బాల్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎలైట్ ఫుట్బాల్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ ఈ ఎలైట్ ఫుట్బాల్ అకాడమీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే హెచ్ఎస్సి ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్లో ఛాంపియన్గా అవతరించిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ హెచ్ఎఫ్సి హైదరాబాద్ నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది తాజాగా దీనికి సంబంధించిన గార్డియన్ స్కూల్తో హెచ్ఎఫ్సి ఒప్పందం చేసుకుంది హైదరాబాద్లోని కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ఎలైట్ ఫుట్బాల్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారు ఎలైట్ ఫుట్బాల్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో దేశ ఎగుమతులు ఎంత శాతం మేర పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో దేశ ఎగుమతులు ఎంత శాతం మేర పెరిగాయి నాలుగు వందల బిలియన్ డాలర్లు దేశ చరిత్రలో మొదటిసారిగా ఎగుమతులు నాలుగు వందల బిలియన్ డాలర్లు మెలివిరాయిని అధిగమించాయి ఈ విషయాన్ని మార్చి ఇరవై మూడున కేంద్ర వాణిజ్య శాఖ అధికారి ప్రకటించింది ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన ఏది ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలోని ఏ జిల్లాలో అగ్రో ఎకాలజీ సెంటర్ను ఏర్పాటు కానున్నది రాష్ట్రంలోని ఏ జిల్లాలో అగ్రో ఎకాలజీ సెంటర్ ఏర్పాటు కానున్నది వైఎస్ఆర్ జిల్లా పులివెందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో త్వరలోని అంతర్జాతీయ సేంద్రియ సాగు పరిశోధన కేంద్రం ఇండో జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ను ఏర్పాటు కానున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అగ్రో ఎకాలజీ సెంటర్ ఏర్పాటు కానున్నది వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో భారతదేశంలో ఎంతమంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా ఉన్నారు భారతదేశంలోని ఎంత శాతం మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా ఉన్నారు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం దేశంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారులో ముప్పై ఏడు పాయింట్ పదిహేను శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు భారతదేశంలో ఎంతమంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా ఉన్నారు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఇటీవల ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిష్కరించిన దేశమేది ఇటీవల ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరిష్కరించిన దేశం ఉత్తర కొరియా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగియామ్ సమీపంలో సునోన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణి ఆరు వేల రెండు వందల కిలోమీటర్ మించిన ఎత్తులో ఒక వెయ్యి ఎనభై కిలోమీటర్ ప్రయాణించింది ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రకటించిన దేశం ఉత్తర కొరియా దోహా రెండు వేల ఇరవై రెండు టేబుల్ టెన్నిస్ టోర్నీ మిక్సర్ డబుల్లో రజతం సాధించిన భారత జోడీ ఏది డోహా రెండు వేల ఇరవై రెండు టేబుల్ టెన్నిస్ టోర్నీ మిక్సర్ డబుల్లో రజత పథకం సాధించిన భారత జోడీ సత్యన్ మణికా బత్రా ఫైనల్లో వీరు లిన్ఎన్ జూ ఐచింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు ఫిఫా రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్కు అధికార స్పాన్సర్గా ఎంపికైన భారత కంపెనీ ఏది ఫిఫా రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్కు అతి అధికారిక స్పాన్సర్గా ఎంపికైన భారత కంపెనీ బైజూస్ దేశీయ దిగ్గజం ఎట్టెక్ కంపెనీ బైజూస్ అరుదైన ఘనతను దక్కించుకుంది ఫిఫా వరల్డ్ కప్కు స్పాన్సర్ చేస్తూ మొదటి ఎట్టెక్ భారత్ కంపెనీగా నిలిచింది మారుతూ సుజుకి కొత్త ఎండి సీఓగా ఎవరు నియమితులయ్యారు మారుతూ సుజుకి కొత్త ఎండి మరి సీఓగా ఎవరు నియమితులయ్యారు ఇషాచి టకూచి ఫ్రాంట్ అండ్ విట్నీ కెపాబిలిటీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించనున్నారు ఫ్రాంట్ అండ్ విట్నీ కెపాబిలిటీ సెంటర్ను ఎక్కడ ప్రారంభించనున్నారు బెంగళూరులో విమానయాన ఇంజిన్ల తయారీ దిగ్గజం ఫ్రాంట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో ఇండియా కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి రానున్నది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఐరాస అంచనాల ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత నాలుగు పాయింట్ ఆరు శాతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావంతో రెండు వేల ఇరవై రెండులో భారత్పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల విభాగం మార్చి ఇరవై నాలుగున విడుదల చేసిన తన తాజా నివేదికలో పేర్కొంది ఐరాశ్య అంచనాల ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం నాలుగు పాయింట్ ఆరు శాతం డిఅండ్బి సలహా బోర్డులో చేరిన ఎస్బీఐ మాజీ చైర్మన్ ఎవరు డిఎండ్బి సలహా బోర్డులో చేరిన ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ డేటా ఎనాలటిక్స్ సంస్థ డన్ అండ్ బ్రాన్స్ట్రీట్ డి అండ్బి సలహా బోర్డులో చేరారు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ డేటా ఎనాలటిక్ సంస్థ డన్ అండ్ స్ట్రీట్ డన్ అండ్ బ్రాన్స్ట్రీట్ డి అండ్బి సలహా బోర్డులో చేరారు డన్ అండ్ స్ట్రీట్లో భారతదేశంలో టెక్నాలజీ ఆధారిత ఫైనాన్స్ రిక్స్ కంప్లైన్స్ డేటా మార్కెటింగ్ సొల్యూషన్ల ద్వారా లఘు సూక్ష్మ చిన్న మత తరహా పరిశ్రమ వల్ల సాధికారతకు వంతు ప్రయత్నం చేస్తుంది డి బి సలహా బోర్డులో చేరిన ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్ తయారీ యూనిట్ను ఏర్పాటు కానుంది రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది చిత్తూరు జిల్లా తెలంగాణలో ఫిష్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేయనున్న సంస్థ ఏది తెలంగాణలో ఫిష్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేయనున్న సంస్థ తిలప్పాయ్ తిలపాయ చేపల ఎగుమతిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీ ఫిషిన్ తెలంగాణ మత్స్య రంగంలో వెయ్యి కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది తెలంగాణలో ఫిష్ కల్చర్ సిస్టమ్ను అభివృద్ధి చెందిన సంస్థ తిలాపియా కన్ఫ్లూమెంట్ మెడికల్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది కన్ఫ్లూమెంట్ మెడికల్ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్లో వైద్య ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కన్ఫ్లూమెంట్ మెడికల్ హైదరాబాద్లో తమ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది జీ సెవెన్ నాటో చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఇది జీ సెవెన్ నాటో చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం బ్రసెల్ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో కీలక సమావేశాలకు బెల్జియం రాజధాని నగరం బ్రసెల్ వేదికైంది మార్చి ఇరవై నాలుగవ తేదీ నుంచి నగరంలో నార్త్ అట్లాంటిక్ ట్రేడీ ఆర్గనైజేషన్ నాటో గ్రూప్ ఆఫ్ సెవెన్ జీ సెవెన్ యూరోపియన్ యూనియన్ శిఖరాగ సమావేశాలు జరిగాయి జీ సెవె జీ సెవెన్ నాటో చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం బ్రసెల్ మార్స్ మిషన్ను నిలిపివేత ప్రకటించిన ఏజెన్సీ ఇది మార్స్ మిషన్ నిలిపివేతను ప్రకటించిన ఏజెన్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో ఇరుపక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సి ఉంది కేవలం ఎక్సో మార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టులలో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్తో బంధాలను తెంచుకున్నట్లు యూరోపియన్ యూనియన్ తెలిపింది మార్స్ మిషన్ నిలిపివేతను ప్రకటించిన ఏజెన్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి హిమాన్ బిశ్వ శర్మ భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా అస్సాం ముఖ్యమంత్రి హిమాన్ బిశ్వ శర్మ ఎన్నికయ్యారు మార్చి ఇరవై ఐదున జరిగిన బాయ్ సాధారణ సర్వసభ్య సమావేశంలో హిమాన్ మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడు ఎన్నుకొన్నారు జాతీయ చీఫ్ కోచ్ బులేలా బిచంద్ భాయ్ అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా కోశ అధికారిగా హనుమన్ దాస్ లఖాని ఎన్నికయ్యారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు హిమాన్ బిశ్వ శర్మ అమెరికా యు మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పంద ఉద్దేశం ఏది అమెరికా యు మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం ఉద్దేశం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా కోసం రష్యాపై ఆధారపడకూడదని యూరోపియన్ యూనియన్ నిర్ణయించుకుంది ఈ మేరకు అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య కీలాక ఒప్పందం కుదిరింది యూరోప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నత అధికారులతో కలిసి ఒప్పంద వివరాలు వెల్లడించారు బెల్జియం రాజధాని నగరం బ్రసెల్ వేదికగా ఈ ఒప్పందం కుదిరింది యూరోప్ తన గ్యాస్ అవసరాలలో దాదాపుగా నలభై శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే అమెరి బాలిస్టిక్ క్షిపణి హ్యాసాంగ్ సెవెంటీన్ను పరీక్షించిన దేశం ఇది బాలిస్టిక్ క్షిపణి హ్యాసాంగ్ సెవెంటీన్ను ను పరిష్కరించిన దేశం ఉత్తర కొరియా అది పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్యాసాంగ్ సెవెంటీన్ విజయవంతంగా పరిష్కరించినట్లు ఉత్తర కొరియా మార్చి ఐదున ప్రకటించింది ఇది అరవై ఏడు నిమిషాల పాటు ప్రయాణించి వెయ్యి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా జపాన్ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో కొత్త ఉత్తర కొరియా ఇలాంటి పరీక్షలు జరపడం ఇది పన్నెండవసారి బాలిస్టిక్ క్షిపణి హ్యాసాంగ్ సెవెంటీను పరిగణించిన పరీక్షించిన దేశం ఉత్తర కొరియా ఎగుమతుల సన్నద జాబితాలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రమేది ఎగుమతుల సన్నద జాబితాలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం గుజరాత్ ఎక్స్పోర్ట్ ప్రిపరడెన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈపీఐ రెండు వేల ఒకటి నీతి ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ అగ్రస్థానం నిలిచింది రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యం వాడే సబ్సిద్ధ ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారు వరుసగా రెండవ సంవత్సరం కూడా గుజరాత్ ఇందులో టాప్లో నిలిచింది తర్వాత స్థానాల్లో చూసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు హర్యానా యూపీ ఎం ఎంపీ పంజాబ్ ఏపీ తెలంగాణ నిలిచాయి లక్షద్వీప్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం లడక్ మేఘాల చివరి స్థానంలో ఉన్నాయి ఎగుమతల స్థాన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం గుజరాత్ రెండవ స్థానంలో మహారాష్ట్ర మూడవ స్థానం కర్ణాటక సుజలం టూ పాయింట్ జీరో ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది సుజలం టూ పాయింట్ జీరో ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శక్తి ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలశక్తి మంత్రి శాఖ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కోసం సుజలా టూ పాయింట్ జీరో ప్రచారాన్ని ప్రారంభించింది సుజలా టూ పాయింట్ జీరో ప్రచారాన్ని ప్రా ప్రారంభించిన శాఖ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నీతి ఆయోగ్ యొక్క ఉమెన్స్ ఎంటర్ప్రెనర్షిప్ ఫోరం ద్వారా ఉమెన్ ట్రాన్స్ఫారింగ్ ఇండియా అవార్డ్స్కు ఎన్నవ ఎడిషన్ నిర్వహించబడింది నీతి ఆయోగ్ యొక్క ఉమెన్స్ ఎంటర్ప్రెనర్షిప్ ఫోరం ద్వారా ఉమెన్ ట్రాన్స్ఫారింగ్ ఇండియా అవార్డ్ ఎన్నవ ఎడిషన్ నిర్వహించబడింది ఐదవ పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఏ రాష్ట్రంలో గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ రెండు వేల ఇరవై రెండు ప్రారంభించబడింది పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఈ రాష్ట్రంలో గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ రెండు వేల ఇరవై రెండు ప్రారంభించబడింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్గా ఎవరు నియమతులయ్యారు శుభ్ర మహేశ్వరి ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్ నూతన చైర్పర్సన్గా సుబ్రా మహేశ్వరి నియముతులయ్యారు ఎఫ్ఎల్ఓ అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలో తొలి డిజిటల్ జిల్లాగా ఏ జిల్లా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి డిజిటల్ జిల్లాగా ఏ జిల్లా నిలిచింది వైఎస్ఆర్ జిల్లా రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి డిజిటల్ జిల్లాగా వైఎస్ఆర్ జిల్లా నిలిచింది జిల్లాలోని ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒక దానిని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది రాష్ట్రంలోని తొలి డిజిటల్ జిల్లాగా ఏ జిల్లా నిలిచింది వైఎస్ఆర్ జిల్లా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మరో ఎన్ని నెలల పెంచుతూ కేంద్రం నిర్ణయించింది గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో ఎన్ని నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరు నెలల పాటు కరోనా సమయంలో పేదలకు ఆదుకునేందుకు ప్ర ప్రారంభించిన ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన పథకం దీనిని మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ కేంద్ర కేంద్రం నిర్ణయం తీసుకుంది అస్కార్ గెలిచిన అతి చిన్న వయస్కురాలు ఎవరు అస్కార్ను గెలిచిన అతి చిన్న వయస్కురాలు ఎవరు ఓ నీల్ ఈమెకి పది ఏళ్ల వయసులోనే పేపర్ మూన్ అనే చిత్రంలో సహాయ నటిగా ఈమెకు ఈ పురస్కారం దక్కింది అస్కార్ గెలిచిన అది చిన్న వయస్కురాలు ఎవరు టేటం ఓనిల్ ఈమెకి పది ఏళ్ల వయసులోనే పేపర్ మూన్ అనే చిత్రంలో సహాయ నటిగా నటించడం ను వలన ఈమెకి ఈ పురస్కారం దక్కింది ప్రధాని మోదీ జీవిత విశేషాల పేరిట ప్రారంభించిన వెబ్సైట్ ఏది ప్రధాని మోదీ జీవిత విశేషాల పేరిట ప్రారంభించిన వెబ్సైట్ మోడీ స్టోరీ డాట్ ఇన్ రెండు వేల ఇరవై రెండు బిమ్స్టేక్ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో బిమ్స్టేక్ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు శ్రీలంక మార్చి ముప్పైన జరగనున్న బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దీనిని శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్న దేశాలు చూసుకుంటే ఇండియా నేపాల్ శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ మయా మయాన్మార్ థాయిలాండ్ దేశాలు ఉన్నాయి శ్రీలంక అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ప్రధాని మోడీ ఐదవసారి పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై రెండు బిమ్స్టాక్ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు శ్రీలంక ఈ బిమ్స్టాక్ సదస్సులో సభ్యత్వం ఉన్న దేశాలు ఏవి అంటే ఇండియా నేపాల్ శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ మయాన్మార్ థాయిలాండ్ దేశాలు అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ డేస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ గురించి ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియో కనుక తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా